గుండె సంబంధిత వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మెడికోవర్ హాస్పిటల్ కార్డియాలజీ నిపుణులు డాక్టర్ నాయక్ అన్నారు. సామర్లకోట మండలం అచ్చంపేట జంక్షన్ మెడికోవర్ యాజమాన్యం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్డి నాయక్ మాట్లాడుతూ 2001 నుండి గుండె సంబంధిత ఆపరేషన్ చేయడం జరుగుతుందని, ఇప్పటికీ 5000 ఆపరేషన్లు చేయడం జరిగిందన్నారు. హార్ట్అటాక్ వచ్చిన వెంటనే స్పందించి అశ్రద్ధ చేయకుండా ఆపరేషన్ చేయించుకుంటే సాధారణ జీవితం పొందవచ్చని తెలిపారు. చాలా మందిలో ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ అంటే అనేక అపోహలు పడి భయపడుతున్నారని, వారందరూ భయపడవలసిన అవసరం లేదని తెలిపారు. చిన్నపిల్లల నుండి 85 సంవత్సరాల వృద్ధుల వరకు గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయడం జరిగిందని, 100కి 100% ఆపరేషన్లు చేసిన వారందరూ సాధారణ జీవితాన్ని పొందుతున్నారని అన్నారు. మెడికవర్ హాస్పిటల్కు వచ్చినప్పటి నుండి నేటి వరకు సుమారు 100 ఆపరేషన్లు చేయడం జరిగిందన్నారు. గుండె సంబంధిత వ్యాధులు అనేక రకాలు ఉన్నాయని, వాల్స్ బ్లాక్ అవ్వడం, గుండెకు రక్తం సరఫరా చేసే నరాలు బ్లాక్ అవ్వడం వంటివి, గుండెల్లో రంధ్రాలు ఏర్పడడం మొదలైన వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. చాలా మంది గుండె నొప్పిని గ్యాస్ నొప్పిగా భావిస్తున్నారని, వాటిపై పూర్తిగా తెలుసుకోవాలని, అశ్రద్ధ వహించకూడదని తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేషన్లు చేయించుకున్న పేషెంట్లతో వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఆపరేషన్ బైపాస్ స్టార్ట్ చేశారు. ఈరోజు టిల్ ఐఎమ్ హ్యాపీ. చాలా తక్కువ టైంలో చాలా తొందరగా రికవరీ అయ్యి అనిపించింది నాకు. అంటే ఆపరేషన్ చేసేంతవరకు నాకు బ్లాక్ ఉందని తెలియదు. ఆపరేషన్ చేసేట తర్వాత చేసిన తర్వాతకి ముందుకి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా బ్రీత్ ఈజీ, చాలా బ్రీత్ వాక్, చాలా ఈజీ వాక్. అలా 2.5 మంత్స్ అయింది. వెంకటరమణ చాలామంది సగస్యంగా ఏంటంటే మా దగ్గర పని చేస్తాను తెలిసాను. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు చాలా భయపడ్డాను, ఎలా చేయించుకోవాలి. కానీ నాకు ఆ జాబ్ కూడా ఇంపార్టెంట్. తర్వాత నేను మా దగ్గర కలిసినట్టు ఆయన మాట్లాడే విధానం, ఆయన ఫ్రీ చేసే విధానం చాలా బాగుంది. అందుకని నేను వెంటనే ఆధార్ చూసుకుంటా వెంటనే జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన ఆపరేషన్ చేసిన బోర్డ్ బయటే మళ్ళీ నేను జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. చేసుకోకుండా డిలే చేయడం వల్ల మనకు ప్రాణాపాయం ఎలా ఉంది. చేసుకోవటం అంటే సరైన టైంలో చేసుకుంటే 99% మనం బయటపెడిపోతాము. బైపాస్ సర్జరీకి వెళ్ళవలసిన అవసరం లేదు. చాలా సేఫ్ సర్జరీ, అన్ని సర్జరీ కూడా చాలా హైలీ సోఫిస్టికేటెడ్ బాగా డెవలప్ అయిన సర్జరీ తప్ప బైపాస్ సర్జరీ ఒకటి. కాబట్టి చాలా సేఫ్ అయిన సర్జరీ. ఉండే సంబంధించి ఎవరైనా ఉండే నవ్వుతున్నా కూడా వెంటనే ఆ టెస్ట్ సంబంధించి దానికి సంబంధించి టెస్ట్ చేయించుకోవాలి. ఇది గ్యాస్ ప్రాబ్లం కానీ వేరే ప్రాబ్లం కానీ అనుకుని నెగ్లెక్ట్ చేయకూడదు. అలాంటి మాకు పేషెంట్ చాలా లేట్గా వస్తున్న వాళ్ళు సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. ఎల్లిగా టెస్ట్ చేయించుకుని ఎల్లిగా సర్జరీ చేయించుకున్న వాళ్ళు సక్సెస్ రేట్ 100% సక్సెస్ ఉంటుంది. డిలేగా వచ్చిన వాళ్ళు మాత్రం సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. కాబట్టి 50 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా జాతిలో ఆయాసం కానీ నొప్పి కానీ ఇంటర్నెట్ ఉన్నట్టు కానీ చేతులు లాగినా ఉంటే దవడల్లో నొప్పి వచ్చినా చెవుల్లోకి నొప్పి వచ్చినా ఇవన్నీ మనకి ఉండే సమస్యలు అయితే నడిచినప్పుడు మనకి ఆయాసం కానీ అంటే చాలామంది ఉంటారు నాకు గుర్తు రాలేదంటే ఆయాసం వచ్చిందంట, ఆయాసం రాలేదంటే నాకు కూర్చుంటే ఉంటుందంట. కానీ ఇవన్నీ గుండెకి సంబంధించిన లక్షణాలు.
ईदल केस में एक्सपीरियंस मन बैपास चला सेफ दाने मन डिवरकना अवसर में डिटेट वाला चला प्रमाद अला मेडिकल मन लेटेस्ट मैं आपरेशन थेटर्स टीम अभी मैं सजेस्ट इनका आलमोस्ट मैं 100 केसेस 99% सक्सेस सो टेक अवे मेसेज गुंडे उ लक्षण मन नेग्लेक्ट इमीडियट दाखानी मन टेस्ट चुने वैद्यम चुने दल मन अंदर की मन कुटाल चला सेफ 50th అటువంటి మెడికల్ రెగ్యులర్ మెడికల్ చేయించుకోవాలి దానికి మా మెడికల్ పర్సనల్ మీ అందరికీ ఫ్రీగానే లేదా కన్సెషన్ చేస్తాను ఒక రోజు చేసింది కదా ఒక దశాబ్దాల్లో సాధించింది ఎక్కడెక్కడ